వాహిని మీడియా తెలుగు ఛానల్ వారికి మా చెంచి గిడిజిన వాళ్ళ నుండి నమస్కారాలు। మేము ఏం చెప్తున్నామంటే ఒక కొన్ని మూలికల గురించి మీకు కొన్ని మూలికలు ఏం పని చేస్తున్నాయి, ఏం రోగాలకు పనికొస్తున్నాయి, చేసుకునే విధానాలు చెప్తున్నాము వినండి। చిన్న పిల్లలకు గాని పెద్దలకు గాని మానవ జన్మము తల్లి కడుపు నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఒక ఆయమ తల్లి నొప్పులతో ఈ బాధపడి కాన్పేతే పిల్లలు ఉమ్మినీరు తాగుతారండి। ఉమ్మినీరు అనేది తాగితే ఆ ఉమ్మినీరు నుండి పిల్లలకు తుమ్ములు, పడిశము, దగ్గు, ఆయాసము ఇవన్నీ బాడీలో అన్నీ తిప్పలు పడుతుంటారు। దానింటి మాటలు కూడా రావు, మైండ్ నరాలు మొత్తం లాక్ అయిపోయి ఉంటాయి, దానివల్ల మాటలు రాక ఇబ్బంది పడుతుంటారు। ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సక్కంగా మేము రెండు మూలికలు చెప్తాము। ఎట్టుముంటి మాటలంటే को సౌండ్ వస్తుండాలి, ఆ అమ్మ తర్వాత నాన్న అని సౌండ్ వచ్చగలుగుతుంటే ఉంటే ఆ పిల్లలకి ఎంత 20 ఏళ్ల వయసు రాని, 30 ఏళ్ల వయసు రాని, 40 ఏళ్ల వయసు వరకైనా కానీ నోరు సౌండ్ వచ్చగలిగితే మాటలు వచ్చే మూలికలు మా చెంచు గిరిజన వాళ్ళ కాడ ఉండాయి। మేము ఆ మూలికలు చూపిస్తాము, చేసుకునే విధానం చెప్తాము, వాడే విధానం చెప్తాము, పత్తే విధానం కూడా చెప్తాము। ఆ మూలికలు ఏమంటే ఇది సరస్వతి చెట్టు అంటారు। ఇది బిళ్ళ గెన్నెర మాదిరి ఉంటాయి రౌండ్గా సరస్వతి చెట్టు। ఈ మూలికతోటి చల్లగా ముక్కలు చేసుకొని సన్న సన్న ముక్కలు చేసుకొని నీడలు ఆరబెట్టుకొని సూర్ణ తయారు చేసుకొని దీంట్లో కలుపుకునే విధానం ఏముంటాయంటే అనపాగము, ఆవు నెయ్యి, లేకుంటే ఆవు పాలు, లేకుంటే తేనె, బియ్యం కడిగిన నీళ్ళు, బెల్లం నీళ్ళు, అనపాగం। ఎందుకు అనపాగం అంటే ఈ 4 రకాల అనపాగము వారం రోజులు ముందు తేనె, వారం రోజులు బెల్లం కడిగిన నీళ్ళు, వారం రోజులు బియ్యం కడిగిన నీళ్ళు, వారం రోజులు వచ్చేసి నెయ్యి, ఈ 4 రకాలతో తీసుకుంటూ ఉంటే చక్కగా ఆ పిల్లోని సౌండ్ గొంతు పిరిగైపోయి, గొంతు నారాలన్నీ పిరిగైపోయి, నేలక మందం ఉండేది కొండ నేలక పతలాగయ్యి శుభ్రంగా మాటలు వచ్చే అవకాశం ఉంది। 100% గ్యారంటీ। చాలా మంది మాట్లాడనోళ్ళు నా పిల్లలబ్బా నా పిల్లలని ఇంత పిల్లోడు ఆయనే లేక నాకు దేవుడిచ్చనే నాకు పిల్లోనికి మాటలు రాకపోయానని డాక్టర్ల కాడ లక్షలు ఖర్చు పెట్టుకొని తిరుగుతుంటారు, డాక్టర్ల పని డాక్టర్లు చేస్తుంటారు, మేమే పెద్దని చెప్పము, వాళ్ళకు వచ్చిన విద్య వాళ్ళు ఉపయోగిస్తుంటారు, వాళ్ళు కనిపెట్టినది వాళ్ళు చేస్తుంటారు। మేము అట్టగాకుండా చెంచోళ్ళము మా కాడ చక్కని మూలిక సరస్వతి ఆకు అంటారు దాన్ని। ఆ సరస్వతి ఆకు ఒకటి, కరక్కాయ పౌడర్ ఒకటి, తానికాయ పౌడర్ ఒకటి, ఉసిరికాయ పౌడర్ ఒకటి, తుమ్మ బంక ఒకటి, ఈ 5 రకాలు 4 రకాలు ఈ చెట్టు శుభ్రంగా పొడి చేసుకొని ఈ ఆకులు నిలబెట్టుకొని చేసుకొని గుర్తుపట్టుకొని తెచ్చుకోండి। చెట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది రౌండ్గా ఉంటాయి సరస్వతి ఆకు, మాటలు బ్రహ్మాండంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి। ఎందుకంటే ఒక 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, శుభ్రంగా వాళ్ళు మాట్లాడతారు, మీరు తల్లిదండ్రి సంతోషపడతారు, మంచిగా నీట్గా అబ్బా ఇంత మంచి వైద్యము ఈ చెంచాయన మాకు చెప్పాడు, చెట్టు కూడా చూపించాడు, చేసుకునే విధానం కూడా చెప్పాడు, చక్కగా గుర్తుపట్టుకొని తెచ్చుకొని చేసుకోండి। మీ చేత కాకుంటే మేము తయారు చేస్తాము, మా తయారు చేసిన కాడ అన్ని రకాలు తయారు చేసినవి 4-5 రకాలు చెట్టుతో తయారు చేసినవి పౌడర్ మా కాడ దొరుకుతుంది। మీరు చేసుకొని శుభ్రంగా పొద్దున పూట 4 రకాలు చెప్పాను అనపాగం, ఒక వారం రోజులు తేనెలో, వారం రోజులు పాలల్లో ఆవు పాలల్లో, వారం రోజులు బియ్యం కడిగి నీళ్ళల్లో, వారం రోజులు తర్వాత ఈ తీసుకునే విధానాలు ఇవి। ఆ పౌడర్ మీ కాడ దొరుకుతుంది, మీరు చేసుకొని తినండి, గుర్తుపట్టుకొని చేసుకుని ఓపుకుంటే చేసుకోలేకపోతే మాటలు వచ్చే పొడి, మాటలంటే సామాన్యం కాదు, మళ్ళీ వాళ్ళకు పునర్జన్మ ఇచ్చినట్టు వాళ్ళు సంతోషపడతారు, తల్లిదండ్రి అంత బాగా అనుకుంటారు, ఎందుకబ్బా మా పిల్లలకి మాటలు వచ్చాయంటే ఇంత సంతోషం అంటే అంత సంతోషం, తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉంటారు, మా పిల్లలకి మాటలు రామన్న వాళ్ళు ఉంటారు। కాబట్టి మీరు ఓపికంటే చేసుకోండి, ఓపిక లేకపోతే మేము తయారు చేసిన పొడి మా కాడ దొరుకుతుంది, పొద్దున సాయంత్రం తీసుకోవాలి। చిన్నపిల్లలైతే పావు చెంచా, మధ్యరక పిల్లలైతే అర్ధ చెంచా, 40-30 ఏళ్ళు దాటినైతే చెంచా। ఆ ప్రకారంగా దీనికి ఎటువంటి పత్యం లేదు, శుభ్రంగా మీరు మా హైదరాబాద్లో ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక నంబర్ ఉంటుంది తయారు చేసినప్పుడు మా కాడ దొరుకుతుంది మీరు చేసుకోలేకపోతే దీని చార్జ్ ఎంతతో ఆ చార్జ్ వరకు తీసుకుంటాము దూరం ఉన్నలకైతే పోస్ట్ ద్వారా పంపిస్తాము దగ్గర ఉన్నలైతే మా కాడికి రావచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।